కనకరెడ్డి ఒకటి అనుకున్నాడు అంటే ఎవరి మాట కూడా విండు. పది మంది మంచి కోసం నేను ఎంత దూరంగానే వెళ్తాను సార్, దేనికైనా సిద్ధపడి ఉంటాను. పవన్ కళ్యాణ్ గారికి నిలకడలేదంటారు యాక్చువల్గా, కానీ ఇక్కడ మీరు రివర్స్గా చెప్తున్నారు అంటే చిరంజీవి గారికి నిలకడలేదని చెప్తున్నారు మీరు. అసలు చిరంజీవి గారికి నిలకడలేదా పవన్ కళ్యాణ్ గారికి నిలకడలేదా మీ అభిప్రాయం ప్రకారం? నా అభిప్రాయం చిరంజీవి గారికి నిలకలేదండి. సో ఏ కేసు వీలైతే ఏదో కేసు పెట్టేయడం. కానీ కేసు మేము లెక్క చేయలేదండి. ఎందుకు చేయలేదంటే మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ గారే పదనేళ్ళు జైలు అనుభవించి వచ్చారు. ఆయన ఇబ్బంది పెట్టిన దానికన్నా పోల్చుకుంటే పెద్ద మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అసలు ఒక ఇబ్బందే కాదు. బుక్ ఏంటంటే జగన్ అన్న ఆశీస్సులే కనకరెడ్డికి తోడుగా. సో అసలు ఈ బుక్ గురించి కనకరెడ్డి గారిని అడిగే తెలుసుకుందాం. అంటే బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే టీడీపీ వాళ్ళు ఏ తప్పు చేశారో జగన్మోహన్ రెడ్డి అదే తప్పు చేస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి అసలు పోలికే లేదండి. పథకాలన్నీ కూడా ఏదో రాజశేఖర రెడ్డి గారి మీద జగన్ అన్న గారి మీద, ఇంకెవరూ లేరా అంటే చాలామంది నాయకులు ఉన్నారు మన అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి లేదంటే తమ్ముడు ప్రకాశం పంతులు గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు పెట్టకూడదు? మీరు వేసిన క్వశ్చన్ చాలా బాగుంది. నేను చిన్న క్వశ్చన్ వేస్తాను. మీరు కూడా హామీ ఇచ్చారు ఈ కల్లుపాక కాలనీ చుట్టూ ఉన్న వాటన్నిటిని కూడాను పట్టా భూముల కింద చేస్తామని. మీరు వేసిన క్వశ్చన్ అయితే నాకు చాలా బాధాకర విషయం అది. ఈ ప్రభుత్వంలో నాకు దేవుడు ఒక ఆశ ఇచ్చారు వార్డు కార్పొరేటర్గా. నిజం పైన భగవంతు ఆశీస్సులు, కింద ప్రజల దీవులు ఉండి వార్డులో కార్పొరేటర్గా గెలిచిన మరేషన్ కూడా మా అధినాయకులతో మాట్లాడి అధిష్టంతో మాట్లాడి కంపల్సరిగా కళ్ళపూలు పట్టలు ఇప్పిస్తానని చెప్పి నేను ఆమెస్తాను.